गुड मॉर्निंग माय डियर फर्स्ट ईयर स्टूडेंट्स, ये रोज़ फर्स्ट ईयर टॉपिक लो स्वेच्छ अर्धमो निर्वचन मुंदुगाला प्रथम संवत्सर विद्यार्थिनी विद्यार्थुलकु नूतन संवत्सर शुभाकांक्षलु। ये रोज़ टॉपिक स्वेच्छ अर्धम लक्षण स्वेच्छा अर्धम लक्षण अंटे लिबर्टी एंटी लिबर्टी అంటే స్వేచ్ఛ అనేది ఒకేసారి రాలేదండి। స్వేచ్ఛ అనేది ఫస్ట్ మొదట స్వేచ్ఛ లేకుండా ప్రపంచం ఎక్కడైనా కానీ ఈ స్వేచ్ఛకి అనేకమైన పోరాటాలు జరిగింది। ఇక్కడ స్వేచ్ఛ కోసం అనేకమైనటువంటి విప్లవాలు లేక పోరాటాలు జరిగింది। ఇక్కడ అది ఏదైనా కావచ్చు, మొట్టమొదటిసారిగా స్వేచ్ఛ కోసం బాగా పోరాడిన సిద్ధాంతవేత్తలలో జేఎస్ మిల్ స్వేచ్ఛ కోసం బాగా, తర్వాత సిరీ సిద్ధాంతకారుడు జేఆర్ సిరీ సిద్ధాంతకారుడు హెర్బర్ట్ స్పెన్సర్ స్వేచ్ఛ కోసము బాగా పోరాడింది। అయితే ఎక్కడో స్వేచ్ఛ జరగడానికి అనేకమైన ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా పోరాటం జరిగింది। ఇక్కడ మొట్టమొదట ఐరోపాలో యూరప్ లేక ఐరోపా ఖండంలో స్వేచ్ఛ కోసం ఉద్యమాలు జరగడం జరిగింది। యూరప్ ఖండం లేక ఐరోపా ఫస్ట్ సారి మొట్టమొదటిసారిగా 1776 సంవత్సరంలో జూలై 4వ తేదీ ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకమైన విప్లవం వచ్చినటువంటిది అమెరికా స్వాతంత్ర ప్రకటన। ఏంటిదండి అమెరికా స్వాతంత్ర ప్రకటన? స్వేచ్ఛకి నాంది పలికినటువంటి ఒక విప్లవం ఇక్కడ। అయితే ఆ తదుపరి 1789వ సంవత్సరంలో స్వేచ్ఛ కోసము బాగా పోరాటం చేసిన మరొక గొప్ప విప్లవము ఫ్రెంచ్ విప్లవం జరిగింది ఇక్కడ। ఏంటిదండి ఫ్రెంచ్ విప్లవం? బానిసత్వం నుండి ముక్తి పొందబడినటువంటి విప్లవము, భూస్వామ్య విధానం నుండి ముక్తి పొందిన విప్లవము ప్రపంచంలో స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వం కోసము విప్లవం జరిగిన ఏకైక ఒకే ఒక విప్లవము ఫ్రెంచ్ రివల్యూషన్ 1789 జూలై 14వ తారీఖు ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు ఫ్రాన్స్ విప్లవం లేక ఫ్రెంచ్ దేశ విప్లవం। ఈ ఫ్రాన్స్ లేక ఫ్రెంచ్ విప్లవం ప్రపంచ చరిత్ర గతిని మార్చివేయబడింది। మొదటగా బానిసలు ఉండేవారు ఇక్కడ, బానిస ఈ బానిసలు ఏం చేసేవాళ్ళు అంటే ఊడిగా చేసేవారు ఇక్కడ। ఊడిగా అంటే వెట్టి చేశారు, అంటే వాళ్ళు పని చేస్తారు కానీ వాళ్ళకి ఏ విధమైన ప్రతిఫలం ఇచ్చేవారు కాదు। ఒక మాట చెప్పాలంటే వారిని వెట్టి అంటారు ఇక్కడ, లేక బేగారుగా పదం ఉపయోగిస్తుంటారు। బేగార్ అంటే వెట్టి లేక బేగార్ అనే పదం, అంటే ఎవరైనా భూస్వాములు కానీ జమీందారులకి జాగిరిదారుల వలన ఏదైనా కనుక పని కనుక చేయాలనుకుంటే అటువంటి పరిస్థితులలో వారికి ఏ విధమైన ప్రతిఫలం ఇచ్చేది కాదు, ఎవరైతే ప్రతిఫలం ఇచ్చేది కాదు। కానీ వాళ్ళు ఏం చేసేవారంటే ఈ భూస్వాముల కింద ఈ ఊడిగా చేసేటువంటి వర్గమే వీరు బానిసలు, వీరికి ఏ విధమైన
స్వేచ్ఛ కానీ స్వాతంత్రాలు లేవు ఇక్కడ. కానీ అంతర్జాతీయంగా మనం చూసినట్లయితే లేదా ప్రపంచవ్యాప్తంగా ఈ బేగార లేఖ వెట్టి కోసము ప్రపంచంలో ఉద్యమాలు జరిగిన అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఒక విప్లవం ఏదైనా ఉన్నది అంటే ఆ విప్లవమే ఇక్కడ 1789 జూలై 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము అనేటువంటి పదాల గురించి తెలియజేయబడిన ఒకే ఒక విప్లవము ఫ్రెంచ్ లేక ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్ విప్లవము ప్రపంచ చరిత్ర గతిని మార్చివేయబడింది. మూడు ముఖ్యమైన సూత్రాలు లభించబడింది. ఒకటి లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. అంటే లిబర్టీ అంటే స్వేచ్ఛ, సమానత్వము సౌభ్రాతృత్వంగా మనం చెప్పవచ్చు. ఈ మూడు విప్లవ జాలాలు, ఈ మూడు విప్లవ సూత్రాలు ఫ్రాన్స్ లేక ఫ్రెంచ్ విప్లవము ప్రపంచ చరిత్ర గతిని మార్చివేయటమే కాదు ప్రపంచ ప్రజలను తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది పలికినటువంటి ఏకైక ఒకే ఒక విప్లవము ఇక్కడ ఫ్రెంచ్ లేక ఫ్రాన్స్ దేశం. కారణం ఏమిటంటే వాళ్ళంతా కూడా ఈ బానిసల నుండి విముక్తి పొందబడినది అని అర్థం. ఇక్కడ అంటే వెట్టి చేసేది వారు అని అర్థము. ఏ విధమైన ఈ ప్రతిఫలము లేకుండా ఊడిగం లేక వెట్టి బేగారగా నిర్వహించబడినటువంటి ఆ యొక్క తిరుగుబాటు చేయబడినటువంటి యొక్క వర్గమే ఫ్రాన్స్ దేశ వర్గము. ఆ ఫ్రాన్స్ దేశ వర్గమే అదే స్వేచ్ఛ ఉన్నటువంటిది. అయితే ఈ స్వేచ్ఛ కోసము అనేక ఉద్యమాలు జరిగినాయి. అదేవిధంగా ఫస్ట్ సారి 1776 అమెరికా స్వాతంత్ర ప్రకటన, 1789 ఫ్రాన్స్ విప్లవం, తర్వాత చివరికి అయినది 1917 సంవత్సరంలో రష్యా లేక రష్యన్ విప్లవం అంటే 1917 వాజ్ ద వన్ ఆఫ్ ద రష్యన్ రెవల్యూషన్. ఈ రష్యా విప్లవం ఏం చేశారు ఇక్కడ భూస్వామ్య వ్యవస్థను నివృత్తి పొందబడి చివరికి సామ్యవాదం లేక సమసమాజ స్థాపన కోసం ఉద్భవించబడిన విప్లవం. అంటే ఎక్కడో ఫ్రాన్స్లో ఆవిర్భావం చెంది, ఎక్కడో అమెరికాలో పుట్టినటువంటిది, ఎక్కడ ఐరోపా ఖండంలో 16వ 17వ శతాబ్ద కాలంలో ఈ బానిసల నుండి విముక్తి పొందబడి అంచెలంచెలు ఆయా దేశాలకు పాకిపోయి ఫ్రాన్స్ నుండి, అమెరికా నుండి ఫ్రాన్స్ నుండి తర్వాత రష్యా దేశము చివరికి 1947 భారతదేశ స్వాతంత్ర పోరాటం లేదా ప్రకటనకు దారితీసినది. భారతదేశ స్వాతంత్ర పోరాట ప్రకటన ఎందుకు జారీ చేయబడినది అంటే ఆనాటి కాలంలో బ్రిటిష్ యొక్క వలస పాలన ఉండేది. బ్రిటిష్ వారు పరిపాలించిన విధానాల వలన భారతదేశంలో భారతీయులకి ఏ విధమైన స్వేచ్ఛ లేకపోవడం వలన చివరికి భారతీయ ప్రజలందరూ ఉద్యమాలు లేవదీసి విప్లవం లేవదీశారు. ఆ విప్లవమే భారతదేశ స్వాతంత్ర ప్రకటన 1947. ఈ యొక్క అంటే అమెరికా తర్వాత ఫ్రాన్సు రష్యా భారతదేశం ఈ నాలుగు ఈ భావాలు ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ కోసము ఉద్యమించబడి మానవుల యొక్క మనుగడకు, మానవుల యొక్క స్వాతంత్రానికి, మానవుల యొక్క సుఖప్రదమైన గౌరవప్రదమైన జీవితానికి ఉపయోగపడినటువంటి ఒకే ఒక పదము స్వేచ్ఛ. అంటే ఈ స్వేచ్ఛలో అనేకమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నవి, అనేకమైన అర్థం ఉన్నది. ఎలాంటి ఒత్తిడులు లేకుండా, నిర్బంధాలు లేకుండా హాయిగా సుఖప్రదమైన గౌరవప్రదమైన జీవనాన్ని పొందడమే స్వేచ్ఛగా మనం పేర్కొనవచ్చును. ద లిబర్టీ ఈజ్ హ్యాపీలీ లైఫ్ లివింగ్ ద హ్యూమన్. దేర్ ఇస్ నో ప్రొహిబిటర్, దేర్ ఇస్ నో స్లేవర్, దేర్ ఇస్ నో బేగార్, ఈజ్ ద డిబార్, ఈజ్ ద డిజాల్వ్ వెన్ యూ హ్యావ్ ద పీపుల్ ఈజ్ ద స్లేవర్ ఈజ్ ద ఫైటింగ్ ఫర్ ఎగెనిస్ట్ ద రివల్యూషన్ ఆల్ ఆర్ పీపుల్ ఈజ్ ద లిబర్టీ. Liberty is the one, the liberty is the happily or human or freely life living. There is no pressure, there is no leaders, there is no feudalism. All are the people is the liberty is our happily. That is the call. We are also say that liberty. Ante ee padamo స్వేచ్ఛ అనే పదము అత్యంత ప్రజాదరణ పొందినది, అత్యంత ముఖ్యమైనది. ఈ స్వేచ్ఛ కోసము ఎక్కడో యూరప్ ఖండంలో నుండి, ఉత్తర అమెరికా ఖండం నుండి, తర్వాత ఆసియా నుండి, చివరికి అనేది ఆఫ్రికా దేశాలలో, ఆఫ్రికా తర్వాత లాటిన్ అమెరికా రాజ్యాలకి స్వేచ్ఛ యొక్క లక్షణాలు బయటపోయినవి. ఇటీవల కాలంలో, ఈ ఆధునిక కాలంలో, ఇటీవల కాలంలో
ఇటీవల కాలం ముందు ఇటీవల దేశంలో లెబనాన్ దేశంలోను లెబనాన్ ఆ తర్వాత సిరియా దేశాలలో స్వేచ్ఛ కోసం ఉద్యమాలు జరిగాయి. అక్కడ బానిస విధానం ఉంది, ప్రజలు బానిసగా ఉండేవారు. ఈ లెబనాన్ ఆ ముస్లిం క్రూర పాలన ప్రజలందరూ విముక్తి పొందారు, వాళ్ళు కూడా స్వేచ్ఛాజీవులు కావడం జరిగింది. ఈ స్వేచ్ఛ అనేది మరి ఒకేసారి రాలేదండి. చివరికి ఇది అంతా పోరాటం చేయడానికి దగ్గర ఒక 400 సంవత్సరాల కాలం పట్టింది స్వేచ్ఛ కోసం. అయితే మన భారతదేశంలో కూడా స్వేచ్ఛగా ఒక్కనే లభించబడలేదు. భారతీయులందరూ బ్రిటిష్ పాలన విముక్తి పొంది భారతదేశ స్వాతంత్ర పోరాటంలో విముక్తులయ్యారు. అదే ఆ స్వాతంత్రం తెచ్చుకున్న వెంటనే మనం స్వేచ్ఛ నుండి విముక్తి పొందబడిందిగా మనం చెప్పవచ్చును. ఈ స్వేచ్ఛని స్వేచ్ఛను మరి దీని అర్థాన్ని చూద్దామండి. ఇక్కడ స్వేచ్ఛను ఆంగ్లంలో లిబర్టీ అంటాం, LIBERTY లిబర్టీ అంటాం. ద లిబర్టీ ద తెలుగు వర్డ్, ద ఇంగ్లీష్ వర్డ్ ఇస్ ద చేంజ్ లిబర్టీ. లిబర్టీ వర్డ్ ఇస్ ద లాటిన్ వర్డ్. ఇది లాటిన్ భాషా పదమైన పదం లిబర్ LIBER లిబర్ 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 కాదండి లిబర్ లిబర్ మీన్స్ ఇట్ ఈ ద రిమూవ్ ద కండిషన్స్ ఆర్ ఆప్షన్స్ అంటే లిబర్ అనేటువంటి లాటిన్ భాషా పదానికి ఆంక్షల నుండి విముక్తి పొందటము అని అర్థము. ఆంక్షల నుండి విముక్తి పొందటం అని అర్థం అంటే రిమూవ్ ద ఆంక్షన్స్ ద మాన్ ఈజ్ ద హ్యూమన్ ఫ్రీలీ. ఆంక్షల నుండి విముక్తి పొందటం అని అర్థం. అంటే దాని అర్థం చూడండి, ఆ లిబర్ నుండి లిబర్టీ అనే పదం వచ్చింది. ఇక్కడ లిబర్ 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 LIBER లిబర్ ద లిబర్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ లాటిన్ వర్డ్ ద రిమూవ్ ద ప్రెషర్ ద రిమూవ్ ద ప్రొహిబిటెడ్ ద రిమూవ్ ద స్లేవరిజం ఇండియా ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ ద ఫ్రీలీ లైఫ్ లివింగ్ అండ్ హ్యాపీలీ. దట్ ఈస్ ద కాల్ వీఆర్ ఆల్సో సేస్ ద వర్డ్ ఈజ్ ద స్మాల్ వర్డ్ లిబర్టీ ద స్మాల్ వర్డ్ ద మీనింగ్ ఈజ్ వెరీ బ్రీఫ్లీ ఆర్ వ్యాస్ట్లీ. స్వేచ్ఛ అనే పదము 2 అక్షరాల పదమే కానీ దానికి ప్రపంచ చరిత్రకు జరిగిన పోరాటాల విప్లవాల ఫలితంగా స్వేచ్ఛకు ఎంతో అత్యంత ప్రేక్షకధారణ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. స్వేచ్ఛ కోసము ఉద్యమాలు జరిగినాయని మనం చెప్పవచ్చును. ఆంక్షల నుండి విముక్తి పొందడం దీని అసలు సిసలైన తెలుగు పదము లిబర్ LIBER లిబర్ నుండి LIBERTY లిబర్టీ అని ఆంగ్ల పదం ఉద్భవించబడింది. లిబర్టీ అనగా స్వేచ్ఛ అని అర్థము. లిబర్టీ అనగా ఈ ప్రశ్న 2 మార్కుల ప్రశ్న అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లిబర్టీ అనగా స్వేచ్ఛ అని అర్థము. స్వేచ్ఛను లాటిన్ భాషలో లిబర్ అంటాము. లాటిన్ భాష నుండి లిబర్టీ అనే ఆంగ్ల పదం ఉద్భవించబడింది. లిబర్ అనగా ఆంక్షల నుండి విముక్తి పొందడం అని అర్థము. అనగా మానవుడు ఎటువంటి నిర్బంధాలు లేకుండా హాయిగా గౌరవప్రదంగా ఉండటం అని అర్థము. మానవుడు అసలైన పదానికి అర్థం మానవుడు అంటే మానవుడు హ్యూమన్ మానవుడు పౌరుడు ఎటువంటి నిర్బంధాలు లేక ఆంక్షలు లేక ఒత్తిడులు లేకుండా సుఖప్రదమైన గౌరవప్రదమైన జీవనము కొనసాగించాలి. దేర్ ఈజ్ ఎ ప్రెషర్ ద మ్యాన్ ఈజ్ వెరీ ఫ్రీలీ లైఫ్ లివింగ్ ద మ్యాన్ ఈజ్ వెరీ లైఫ్ లివింగ్ ఇస్ ద రెస్పెక్టెడ్ లైఫ్ లివింగ్ ద మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ దేర్ ఈజ్ ఎ ప్రెషర్ ద వర్డ్ ఈజ్ ద లిబర్టీ వర్డ్ ఈజ్ ద వెరీ స్మాల్ వర్డ్ దట్ ఈస్ ద మీనింగ్ వెరీ బెస్ట్ అంటే మన ఎవరైనా అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బానిస అనే పదం పోయింది. ఎప్పుడైనా ఉన్నదండి ఐరోపాలో ఉద్యమాలు జరిగిన తర్వాత ప్రపంచ రాజ్యాల మధ్య ప్రజలందరూ హాయిగా హ్యాపీగా ఉన్నారు. కారణం ఏమిటంటే వారి స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రాలు కాబట్టి స్వేచ్ఛ
కోసమో ఉద్యమం జరిగింది కాబట్టి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇలా ప్రపంచంలో ప్రజలందరూ సౌభ్రాతృత భావాన్ని కలిగి ఉన్నటువంటిది అంటే అంత గొప్ప విశాలమైన పదము. ఎటువంటి నిర్బంధాలు లేకుండా, ఒత్తిడులు లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా మానవులందరూ సుఖప్రదంగా గౌరవప్రదంగా జీవనాన్ని కలిగి ఉండేదే మనం చెప్పవచ్చు. అయితే ఈ గ్రీకు రాజనీతి సిద్ధాంతకారులు గ్రీకు దేశస్తులు ఏమని పేర్కొనబడింది, అసలు శేష కోసం మొదటిసారి పోరాటం చేసిన దేశం విప్లవం అయితే విప్లవమో ఫ్రాన్స్ లేక ప్రించి. కానీ మొదటగా స్వేచ్ఛ కావాలని కోరుకోవడం సిద్ధాంతకారుడు జేస్మిల్ జాన్ స్టూవర్ట్ మిల్, బ్రిటిష్ రాజనీతి సిద్ధాంతకారుడు జేస్మిల్. ఆయన రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన గ్రంథము ఆన్ లిబర్టీ గ్రంథము. ఆన్ లిబర్టీ గ్రంథము అత్యంత ప్రజాదరణ పొంది అట్లా ఆయన ఆ లిబర్టీ అనే గ్రంథంలో ఆ లిబర్టీ గ్రంథం చివరికి అది స్వాతంత్ర పోరాటాన్ని గాంధీ పలికింది. ఇట్లా మానవులు ఎలా జీవించబడింది, ఏ విధంగా హాయిగా సుఖప్రదంగా గౌరవప్రదంగా జీవనం కొనసాగిస్తున్నారు అనే అంశాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. అట్లా ఆ లిబర్టీ అందుకనే ఆయన ఏమంటున్నాడే జేఎస్ మిల్ అభిప్రాయం ప్రకారము ఆయన ఎటువంటి నిర్బంధాలు లేకుండా ఒత్తిడులు లేక నిర్బంధాలు లేకుండా ఎటువంటి ఒత్తిడులు లేక నిర్బంధాలు లేకుండా సుఖప్రదమైన జీవనం కొనసాగించడమే స్వేచ్ఛ అని సీలి సిద్ధాంతకారుడు పేర్కొనబడింది. మన జేస్మిల్ సిద్ధాంతకారుడు పేర్కొనబడింది. ఆ తర్వాత గ్రీకు రాజనీతి సిద్ధాంతకారులు గ్రీకు దేశానికి చెందిన వాళ్ళు ఏమో నిర్వచించబడే స్వేచ్ఛ కంటే రాజనీతి సిద్ధాంతకారులు పౌరులు లేక మానవులు హక్కులు విధులు పొందడమే స్వేచ్ఛ అని గ్రీక్ సిద్ధాంతకారులు పేర్కొనబడతారు. ద గ్రీక్ ఫిలాసఫర్స్ ఈ ద డెఫినేషన్ ఈ ద గివెన్ ద గ్రీక్ ఫిలాసఫర్స్ ద హ్యూమన్ ఆర్ మ్యాన్ ఆర్ సిటిజనర్ యూ హవ్ ద టేకెన్ రైట్స్ అండ్ డ్యూటీస్ దట్ ఈస్ ద కాల్ ద లిబర్టీ. ఆ తర్వాత సిరీ సిద్ధాంతకారుడు ద మోస్ట్ ఫేమస్ వెరీ మోస్ట్ ఫేమస్ ద లిబర్టీ పొలిటీషియన్ ఫిలాసఫర్ సిరీ ప్రభుత్వానికి మితిమీరిన వ్యతిరేకమైనదే స్వేచ్ఛ అని పేర్కొనబడింది. సరే ఏది ఏమైనప్పటికీ ఎంతమంది ఆ మహాత్మా గాంధీ నిర్వచన ప్రకారము స్వేచ్ఛ అంటే ఎటువంటి నిర్బంధాలు లేకుండా అని కాదు, కానీ మానవులు మూర్తిమత్వాన్ని పొందడం అని అర్థం. నిర్బంధాలు లేకుండా అని కాదు, కానీ మూర్తిమత్వమును పొందడం అని అర్థము. మూర్తిమత్వం అని అంటే క్వాలిటీ అంట. నువ్వు మంచివాడు రాడు మంచివాడు అని ఎప్పుడు చెప్పగలుగుతావు అంటే ఆయన మంచి గుణాలు, ఆ మంచి గుణాలు ఉన్నటువంటిదే. మంచి గుణాలు ఎప్పుడున్నాయి అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉన్నట్లయితే వాడు ఫ్రీగా హాయిగా ఉంటాడని గాంధీజీ సిద్ధాంతకారుడు పేర్కొనబడింది. అంటే ఇక్కడ మనము స్వేచ్ఛ గురించి మాట్లాడినాము, అర్థాన్ని నేర్చుకున్నామండి. అర్థం తర్వాత ఈ కొంతమంది ప్రముఖుల నిర్వచనాలు ఉన్నాయి. మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక నిర్వచనం రాస్తే 2 మార్కుల ప్రశ్న, వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ బాగా వినండి. స్వేచ్ఛను ఆంగ్లంలో లిబర్టీ అంటాము. ఇది లాటిన్ భాషా పదమైన లిబర్ అనే పదం నుండి ఉద్భవించబడింది. లిబర్ అనగా ఆంక్షల నుండి విముక్తి పొందడం అర్థము. మీకు నచ్చిన ఎవరిదైనా ఒక నిర్వచనాన్ని రాసుకుంటే మీకు సరిపోతుంది. గ్రీకు సిద్ధాంతకారులు హక్కులు విధులను పొందడమే స్వేచ్ఛ అని పేర్కొనబడింది. ఏ స్మిల్ సిద్ధాంతకారుడు
ఆంజి బట్టి అనే గ్రంథంలో ఎలాంటి ఒత్తిడు లేకుండా నిర్బంధాలు లేకుండా ఉన్నటువంటిది అని పేర్కొనబడింది. సిరి సిద్ధాంతకారుడు ప్రభుత్వానికి వ్యతిరేక మితిమీరిన వ్యతిరేకమైనది స్వేచ్ఛ అని సిరి సిద్ధాంతకారుడు పేర్కొనబడింది. మహాత్మా గాంధీ నిర్వచన ప్రకారం స్వేచ్ఛ అనగా నిర్బంధాలు లేకుండానే కాదు కాదు మానవుడు మూర్తి మొత్తం ద్వారా వికాసం పొందడమే స్వేచ్ఛ అని గాంధీజీ సిద్ధాంతకారుడు పేర్కొనబడినదిగా మనం చెప్పవచ్చును. అయితే ఎవరు ఏది చెప్పినా అందరూ కూడా పోరాడబడినటువంటి వారంతా కూడా స్వేచ్ఛ కోసమే పోరాడబడినారు కాబట్టి ఇలా వందల సంవత్సరాల పోరాటాల ఫలితంగానే ఇలా స్వేచ్ఛ మనకి ఏర్పాటు జరిగిందిగా చెప్పవచ్చు. మరి ఈ యొక్క స్వేచ్ఛ యొక్క లక్షణాలు చూద్దామండి. ఇక్కడ ద ఫ్యూచర్ థాట్ ఆఫ్ లిబర్టీ స్వేచ్ఛ స్వేచ్ఛ లక్షణాలు స్వేచ్ఛ యొక్క లక్షణాలు వాట్ ఈస్ ద ఫీచర్స్ ఫీచర్స్ లిబర్టీ ఫీచర్స్ ఫీచర్ కాదండి లిబర్టీ ఫీచర్స్ అంటే స్వేచ్ఛ యొక్క లక్షణాలు ఏంటన్నమాట. అంటే స్వేచ్ఛ అంటేనే మనం ఏమన్నాం ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు ఏమన్నామండి స్వేచ్ఛ అంటేనే మానవుడు ఎటువంటి ఆంక్షలు విధించరాదు మానవులు లేదా పౌరులకు మానవులకు ఎటువంటి నిర్బంధాలు ఉండవు ఎటువంటి నిర్బంధాలు కాపీ ఉందో రాసుకో ఎటువంటి నిర్బంధాలు ఉండవు. ఒక స్వేచ్ఛ యొక్క లక్షణము ద విమర్స్ తెలియదు కండిషన్స్ నిర్బంధాలు లేనటువంటి ఇక్కడ నిర్బంధాలు లేనటువంటిది నిర్బంధాలు లేనటువంటిది. నెక్స్ట్ స్వేచ్ఛని మనం ఇంకా చెప్పుకోవాలంటే ఈ యొక్క స్వేచ్ఛ అనేది స్వేచ్ఛ అనేది స్వేచ్ఛ అనేది ఎటువంటి ఒత్తిడులకు లేక నిర్బంధాలు ఉండవు ఒకటి కండిషన్ ఇక్కడ. ఆ తర్వాత రెండోది ఏంటిది స్వేచ్ఛ ప్రజాస్వామ్య విజయానికి పునాది స్వేచ్ఛగా ఉంటుంది ఇక్కడ. స్వేచ్ఛ ప్రజాస్వామ్య విజయానికి పునాది వంటిది స్వేచ్ఛగా మనం చెప్పవచ్చును. స్వేచ్ఛకు అందరూ సమానంగా అనుభవించబడాలి. స్వేచ్ఛను పొందుటలో ఎటువంటి అసమానతలు లేవు అంటే అసమానతలు లేవండి ఉండవు అసమానతలు ఉండరాదు ఎటువంటి అసమానతలు ఉండరాదు అంటే అర్థం ఏంటిది స్వేచ్ఛను పొందాలంటే అందరూ సమానమే అని అర్థం. ఇక్కడ అందరూ సమానులే అనే భావన కలిగి ఉండాలి. కానీ ఒకరి స్వేచ్ఛను మరొకరు దుర్వినియోగం లేక భంగపరచరాదు. ఒకరు దుర్వినియోగము చేయరాదు అంటే ఒకరి అంతరంగిక వ్యవహారాలు మరొక జోక్యం చేసుకోరాదు. నెక్స్ట్ ఇతరుల స్వేచ్ఛకు ఆటంకం కలిగినట్లయితే శిక్షింపబడతారు ఇక్కడ. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగితే శిక్షకు గురవుతారు. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగితే శిక్షకు గురి అవుతారు స్వేచ్ఛ అనేది పౌరుల వికాసత్వాన్ని మూర్తిమత్వాన్ని రాజ్యపాలన ఉపయోగపడుతుంది. పౌరుల లేదా మానవుల
మానవుల వికాసానికి వికాసానికి మూర్తిమత్వానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, రాజ్యపాలనలో ఎటువంటి ఒత్తిడులు ఉండరాదు, ఇక్కడ ఇతరులు ఇబ్బంది ఉండరాదు. రాజ్యపాలనలో వ్యక్తుల స్వేచ్ఛ ఉండరాదు. మరి ఏముండాలండి అంటే శాసనాల ఆధారంగానే పాలన చేయాలి. శాసనాల ద్వారా పాలన కొనసాగించాలి. ఇదంత స్వేచ్ఛా పదము చిన్న పదమే, కానీ దాని యొక్క పదము అత్యంత ప్రజాదరణ పొందిన అంశంగా మనం చెప్పుకునవచ్చును.